అవుట్సోర్సింగ్ పద్ధతిలో నర్సులని వీళ్ళందరినీ డ్యూటీలో చేర్పించి వారిని పూర్తి స్థాయిలో కోవిడ్ సమయంలో వాడుకొని మరి ఇప్పుడు ఏ మాట ముచ్చట చెప్పకుండా ఏ నోటీసు లేకుండా ఇంతమందిని రోడ్డు మీద పడేయటం ఈ యొక్క ప్రభుత్వం దుర్మార్గం చర్య. దీన్ని తక్షణం విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది, రెగ్యులరైజ్ చేయవలసిన అవసరం ఉన్నది. కోవిడ్ సమయంలో బంధువులను కానీ కుటుంబ సభ్యులను కానీ కోవిడ్ వచ్చినప్పుడు ఆ రూమ్లకు వెళ్ళాలన్నా పట్టుకోవాలన్నా ముట్టుకోవాలన్నా భయపడిన రోజులు మనందరం చూసినాం. ఆ సమయంలో వాళ్ళు చేసిన త్యాగాలని ఎన్నో పేర్లతో పిలిచిండ్రు, ఫ్రంట్ వారియర్స్ అని ఇంకేదేదో పేర్లు పెట్టి వారిని చెట్టు మీదకి ఎక్కించి అలా నిజంగా కూడా రోడ్డు మీద పడివేయడం అంటే అది దుర్మార్గం చర్య. మరి 50,000 ఉద్యోగాలు ఇస్తాను అది చేస్తాను అని చెప్పి 3 రోజులు అడావుడి చేశారు. మళ్ళా అంటే కొండ నాలుకే మందు పెడితే ఉన్న నాలుకే ఊసిపోయింది అన్నట్టు తీసుకోవటం దేవుడెరుగు, కానీ అందులో ఏమున్నాయి ఇండ్లు ఏమున్నాయి వెతుకులాడమన్నారు. అసలు ఎంజీఎంలో ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నది అనేది గతంలో బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మీ అందరం వచ్చినప్పుడు ఆ లిస్టుని ముందు పెట్టడం జరిగింది. ఎంత భయంకరమైన పరిస్థితులు, 15% ఎంప్లాయ్మెంట్ లేని ఎంజీఎం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద హాస్పిటల్ ఎంజీఎం. ఇక్కడ ఉన్న పరిస్థితులు దుస్థితులు మనందరం చూస్తే నిజంగా ఎంత బాధ ఇస్తుందంటే ఇక ఉన్న సెంటర్ జైల్ని కూలగొట్టిన మనందరం చూసినాం. ఏదో హాస్పిటల్ కట్టిస్తామని ఉన్నాయని తీసేసి పెట్టుకుంటా పోయి లేనిది కడతానంటాడు. ఇది ఎక్కడ మనిషి ఇప్పటికి కూడా అర్థం కావట్లే. వెనకట చెప్పంగా ఇన్నాం తుగ్లక్ పాలన అంటే, కానీ ఇప్పుడు నిజంగా కూడా కళ్ళారా చూస్తున్నాం ఈ యొక్క తుగ్లక్ పాలన. ఏదేమైనా ఇక్కడున్న మంత్రివర్యులు దయాకర్ రావు గారు కానీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కూడా తక్షణం శ్రద్ధ తీసుకొని ఇమ్మీడియట్ వీళ్ళని ఆ జీవోని క్యాన్సల్ చేసి వీళ్ళని మళ్ళీ ఉద్యోగాలలో తీసుకొని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తున్నాం. మరి ఇప్పుడు ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా వేరే ఒక ఉద్యమకారుల దాని మీద మీటింగ్ ఉన్నది హరిత హోటల్లో. అక్కడ అందరం కూడా మీరు వారందరితో కూడా ఈ విషయంలో చర్చించి తప్పకుండా వీరికి న్యాయం జరిగే విధంగా నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఉద్యమాన్ని దత్త తీసుకోవాలని, ఈ మ్యాటర్ మొత్తం కేసీఆర్ సార్ దాకా వెళ్ళాలని మా విజ్ఞప్తి. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. వెరీ ఇంట్రెస్టింగ్. Subscribe to Tambola TV. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.